భూపలపల్లి జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ శంకుస్థాపనకు విచ్చేసిన సందర్భంగా మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులరెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. ఇదే క్రమంలో గత ప్రభుత్వంలో ప్రజలు నమ్మించి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని మోసం చేశారని, ఒక కేసీఆర్ నియోజకవర్గంలోని కొందరికి మాత్రమే డబుల్ బెడ్రూమ్లు అందించారని, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 450,000 మంది ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేలా ప్రణాళిక రూపొందించామని పొంగులరెడ్డి శ్రీనివాస తెలిపారు. దీవించాలని కోరుతూ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే నైజం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ రోజు కూడా మరి వైఎస్ చేసిన ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు కూడా మళ్ళీ అంతే లెవెల్ లో రుణమాఫీ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు 1,04,000 విడతలుగా చేసారు, అయినా ఇంకా వడ్డీలకు వడ్డీలు పెరిగినాయి. ఇట్లా ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే ఎప్పుడు వెనక గుంజాలి, వెనక క్లాగురు బదనాం చేసేటువంటి మాటలు చెప్పేవారు, వేదికల్లో మామూలు మాటలు చెప్పేవారు. ఆనాటి ప్రభుత్వం కేవలం 1,50,000 ఇల్లు కట్టింది. 10 సంవత్సరాల్లో వాళ్ళు కట్టిన ఇల్లు ఉన్నాయంటే 1,50,000 ఇల్లు. ఈనాడు మీ ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడతగానే 450,000 ఇల్లు కట్టబడుతుంది. అంతేకాదు, రాబోయే రోజుల్లో అంటే ఈ ప్రభుత్వంలోనే ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ రకంగా అయితే ప్రతి ఊళ్ళో కావలసినన్ని ఇల్లు కట్టుకున్నారో ఈ ప్రభుత్వంలో కూడా తప్పకుండా కావలసినన్ని ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, భూపాలపల్లి జిల్లా ఇక్కడ నీటి వనరులు ఉంటాయి, అటు పక్కన చూస్తే కాళేశ్వరం ఉంది, ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయి, నీటికి కొలువు లేదు. అదేవిధంగా ఖనిజాలకు సంబంధించిన సంపదకు కొలువు లేదు. కానీ మనం అందరం చూస్తా ఉన్నాం, గొప్పగా చెప్పుకుంటారు చాలా మంది, మనం వచ్చిపోయారు ఏడికే కాళేశ్వరంకి వచ్చిపోయారు. ఎవరు? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చిపోయారు. ఏ జిల్లాకు వచ్చిండ్రు? భూపాలపల్లి జిల్లాకు వచ్చి, భూపాలపల్లి జిల్లాలో 2 బ్యారేజీలు ఉన్నాయి, ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ ఉంది, ఇంకోటి అన్నారం బ్యారేజ్ ఉంది. కనీసం ఒక్క బ్యారేజ్ ద్వారానైనా, ఈరోజు ఆ ప్రాజెక్టు ద్వారా అయినా, అటు మా ప్రాంతానికి కానీ ఇటు భూపాలపల్లి నియోజకవర్గానికి ఒక్క ఎకరం అయినా ఇక్కడైనా వచ్చిందా? ఒక్క ఎకరం రావడానికి ఆలోచన చేసిందా? ఎంత దూరం ఉంటుంది ఆయన నుంచి? 40-50 కిలోమీటర్ల దూరంలో నీరు అందించక పోయిన తీసుకుపోయిన నల్గొండ కానీ గొప్పలు చెప్తా ఉన్న ఆనాటి నాయకులను మనం ఈరోజు ప్రశ్నించాం, మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజు కాళేశ్వరంకు సంబంధించిన బ్యారేజ్ నిర్మాణంలో మరి ఏ విధంగానైతే ఒక అశాస్త్రీయ బద్ధంగా కట్టిన బ్యారేజ్లు కుంగిపోవడం జరిగిందో మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూసి ఏమన్నారు? మొన్న వచ్చిన ఒక నాయకుడు అన్నట్టు చేసిందని